సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో మాజీ టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా లద్నూరు మద్దూరు గాగిళ్ళపూర్ రేబర్తి వంగపల్లి గ్రామాల్లో పర్యటించారు। అనంతరం పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ యాత్ర చేపడుతుందన్నారు। కేసీఆర్ మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణని అప్పులపాలు చేశారని ఆరోపించారు। పెరిగిన ధరలతో ప్రజల జీవనం అస్తవ్యస్తమైందన్నారు। పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదని తెలిపారు। ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టేందుకు ఈ యాత్ర చేపడుతున్నట్టు తెలిపారు। 4000 మెగావాట్ల అడ బుక్ ఉందా? అడ నీళ్లు ఉన్నాయా? కృష్ణా నుంచి గోదావరి రావాలి। 40000 కోట్లు 30000 ఖర్చునే ఇంకా అది అతిలేదు తెలియదు। అది ప్రొడ్యూస్ చేస్తే నీకు యూనిట్కు 9 రూపాయల పైసలు ఖర్చు పడుతుంది। ఇది ఎవరు ఆలోచిస్తారు? దేనికోసం వేసింది? పేరు కోసం, పెగ్గల కోసం వేసింది? నేను చేస్తున్నాను ఇవాళ ఆయన చేసిన కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రంలో విద్యుత్తు ఉపయోగం పెరిగిందా? కాదు। ఈ కొత్తగా మనం పెట్టింది మన సిగరేణి కాలనీస్లో వచ్చిన 1200 మెగావాట్లు మన ఫౌండేషన్ వేసి పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ। తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన పునాదుల మీద సౌర విద్యుత్తు మీద విధి విధానాలు నేను మినిస్ట్రీయల్ కమిటీకి చైర్మన్గా ఉంటాను। 2012-13 విధి విధానాలు రూపం చేసిన నేపథ్యంలో ఈరోజు 4900 మెగావాట్లు ఇండ్లకు కానీ కంపెనీలకు కానీ సౌర విద్యుత్ వచ్చే విధంగా తీసుకుంది। తర్వాత ఎక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఇది నార్త్ సౌత్ కారిడార్ తీసుకొస్తే 4000 మెగావాట్లు ట్రాన్స్ఫర్ చేసేందుకు గజ్వేల్లో మీ దగ్గరనే 400 మెగావాట్ల సబ్స్టేషన్ హైవే 400 మెగావాట్ల అది వేసి నార్త్ నుంచి సౌత్కి వచ్చే దాంట్లో మన రాష్ట్రానికి 1000 మెగావాట్లు అలాట్ చేయించుకొని ఆ కారిడారు 4000 మెగావాట్లేమో ఇంకా సౌత్కు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు కూడా పోవాలి। మనకు 1000 కోట్లు తీసుకున్నాం, 1000 మెగావాట్లు। అప్పుడు ఏం మాట్లాడాడు ఆయన? ఏందా కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలియదు, నాకే అన్నీ తెలుసు, గోదావరికి అవతలో పోలేసి ఈతలో పోలేస్తే కరెంట్ రాదన్న అదే అసెంబ్లీలో గీతలు గీసి ప్రాజెక్టులు దిద్దినట్టు అదే అసెంబ్లీలో మాట్లాడి ఈయనే పెద్ద డాక్టరు, ఏం డాక్టరు, మాస్కులు ఎందుకయా, పారాసెటమాల్ వేసుకుంటే పోతుంది అన్న దౌర్భాగ్యం పరిచయం। అటువంటి ఆయన చేస్తే ఇవాళ అవన్నీ రావడం వల్ల జరుగుతున్నాయి। 24 గంటల కరెంటు నేను మొన్న హైదరాబాద్లో పేపర్ గాంధీ భవన్లో స్టేట్ పేపర్ వాళ్ళ ముందట ఒక రైతుకు ఫోన్ చేసి వినిపించాను। 24 గంటలు సోది కొడుతున్నాడు, ఎన్ని గంటలు వస్తున్నారు మీరే, ఇక్కడ కూడా అదే 9 గంటలు 8 గంటలు 10 గంటలు ఏదో ఇస్తున్నారు। ఇంకా నేను ఒకటే మాట్లాడతాను, 9 గంటలు ఇచ్చినా, 8 గంటలు ఇచ్చినా, 10 గంటలు ఇస్తానరా, 24 గంటలు ఇస్తానా పక్క వెళ్ళాను। ఓ రైతుని అడిగినాడు ఎన్ని ఎకరాలు ఉన్నారు, 5 ఎకరాలు, ఎన్ని బోర్లు ఉన్నాయి, 2 బోర్లు ఉన్నాయి, మీ 2 బోర్లు ఎంతసేపు పనిచేస్తే 5 ఎకరాలు వద్ద, అంటే ఇదొక 3 గంటలు అదొక 4 గంటలు అయితే అయిపోతుంది సార్, 2 వరుసగా పనిచేస్తే ఎంతసేపు అవుతుంది, నీళ్ళు ఉండేది ఉంటే 3 గంటలు 4 గంటలు ఇక్కడ, మరి 24 గంటలు కరెంటు స్లోగన్ దేనికి, నువ్వు 24 గంటలు ఇచ్చినా బోర్లు ఏదైనా బోర్ పనిచేస్తుందా 24 గంటలు మీరే చెప్పండి। ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణలో 24 గంటలు కరెంటు వాడి బోరు పనిచేసే బోర్లు ఉన్నాయని నేను అంటున్నాను, నాకైతే రైతులైతే చెప్పి సరే, ఇది ఒక మాయ, ఒక ఇది ఒక మాయ భ్రమింపజేయడానికి, ఈ రకంగా భ్రమింపజేసి ఓట్లు దండు, ఒక ఓట్లు దండుకున్నా ప్రభుత్వం వచ్చింది, మరి మంచి చేయమయా అని అంటే దానికి సమాధానం లేదు, చర్చ కూడా మట్టి రాడు, మనం అప్పులు ఎంత ఉండనే ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంత పంట పండించి చేస్తే తెలంగాణ ప్రాంతానికి 2014 70,000 కోట్ల అప్పులు ఉంది, ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయలు, 9 ఏళ్ళ 70,000 కోట్లు ఎక్కడ, 5 లక్షల కోట్లు ఎక్కడ, అరే నువ్వు వచ్చినావు పోతావు రేపు పొద్దున ఎవరెన్ని రోజులు ఉంటారో తర్వాత వచ్చట, మేమంటే వీళ్ళు గిట్లనే అంటారు, వీళ్ళు రారు మేమే ఉంటామని వాళ్ళు అంటాం, ఓకే నువ్వు ఉండు ఇంకెవరైనా కానీ, ఈ 5 లక్షల కోట్ల భారం ఎవరి మీద పడుతున్నది, దేనికోసం పడ్డది, నువ్వు చేసే కార్యక్రమాలు ఏమన్నా సంపద సృష్టిస్తున్నాయా, ముందు తరాలు అయితే దీన్ని పే చేయాలి, అందుకోసం ఒక అసంబద్ధ పరిపాలన, అవినీతి పరిపాలన, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరిపాలన, ఇవి గ్రామాలలో
ఆయా గ్రామాల అవసరాలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తీర్చింది ఈ పార్టీ చెప్పి చేయని విషయాలు మీ ముందు ఉంచడానికి ఆ గ్రామంలో వాళ్ళకి తెలుసుతందుకు చేసిన యాత్ర మేము చాలా దిగ్గజంగా మాకైతే సంతోషం సరే రేపు ఓట్లు సెంటిమెంట్ పక్కన పెడదాం ఓట్ల కోసం కాదు కదా పనిచేసేది రాజకీయాల్లో మనం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది స్వాతంత్రం కోసం పోరాటం చేసింది స్వాతంత్రం ప్రభుత్వంలో ఉండి పనులు చేసింది పనులు చేసి ఇంకా మంచి పనులు అందరికీ రావాలి జనాన్ని విభజించొద్దు దేశాన్ని విభజించొద్దు అనే వినాలంతో ముందుకుపోతున్నాం మాకే కావాలి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మంత్రులు కాలేకపోయినరా 91లో టీవీ గారికి వెళ్ళదా 2004 నుంచి 2014 వరకు మైనారిటీ వ్యక్తి ఆయన రాలేదా అందరు అన్నారు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు ఏమైంది పోరాటం చేసిన వాళ్ళంత ఎక్కడన్నారు విద్యార్థులు చచ్చిపోయారు వాళ్ళ గురించి ఏం చేశావు వీటన్నిటిని అడగాల్సిన అవసరం ఉందా మాట్లాడాల్సిన అవసరం ఉందా చర్చించాల్సిన అవసరం ఉందా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా ఇది రాజకీయ పరిపాలన ఇది రాజుల పరిపాలన కాదు కదా ప్రజాస్వామ్య పరిపాలన కదా ప్రజాస్వామ్యంలో వాదన వినడానికి